ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಸದಾಶಿವಸಮಾರಂಭಂ ವ್ಯಾಸಶಂಕರಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಅಧ್ಯಯನ ಭಾರತಿ ಶಿವಪರಿವಾರಂ ಸಭ್ಯುಲಂದರಿಕಿ ಸಾದರ ಸುಸ್ವಾಗತಮು, ಪ್ರಣಾಮಾಲು. ಮನಮು ಶ್ರೀ ಶಂಕರ ಭಗವತ್ಪಾದ ವಿರಚಿತಮೈನ ಸಾಧನ ಪಂಚಕಂ ಅನೇ ಪ್ರಕರಣ ಗ್ರಂಥಾನ್ನಿ ಅಧ್ಯಯನಂ ಚೇಸ್ತುನ್ನಾಮು. ಮನಮು ಮೂಡವ ಶ್ಲೋಕಂಲೋನಿ ಆರು ಉಪದೇಶಾಲನು ಅಧ್ಯಯನಂ ಚೇಸಿ ಉನ್ನಾಮು. ಈನಾಡು ಮೂಡವ ಶ್ಲೋಕಂಲೋನಿ ಏಳವ ಉಪದೇಶಾನ್ನಿ ಅಂಟೇ ವೆರಸಿ 23వ ಸೋಪಾನಾನ್ನಿ ಅಧ್ಯಯನಂ ಚೇಯಬೋತುನ್ನಾಮು. ರಂಡಿ 23వ ಸೋಪಾನಾನ್ನಿ ಚೂದ್ದಾಂ. ಕಲಾಭ್ಯಾಂ ಚೂಡಾಲಂಕೃತ ಸಸಿ ಕಲಾಭ್ಯಾಂ ನಿಜ ತಪಃ ಫಲಭ್ಯಾಂ ಭಕ್ತೇಷು ಪ್ರಕಟಿತ ಫಲಭ್ಯಾಂ ಭವತು ಮೇ ಶಿವಭ್ಯಾಂ ಅಸ್ತೋ ಕತ್ರಿಭುವನ ಶಿವಭ್ಯಾಂ ಹೃದಿ ಪುನರ್ಭವಭ್ಯಾಂ ಆನಂದ ಸ್ಫುರದನುಭವಭ್ಯಾಂ ನತಿರಿಯಂ. ಮಾತಾ ಚ ಪಾರ್ವತೀ ದೇವಿ ಪಿತಾ ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಬಾಂಧವಾಃ ಶಿವಭಕ್ತಾಶ್ಚ ಸ್ವದೇಶೋ ಭುವನತ್ರಯಂ. ಸಾಧನ ಪಂಚಕಂಲೋನಿ ಮೊದಟಿ ಶ್ಲೋಕಂ. ವೇದೋ ನಿತ್ಯಮಧೀಯತಾಂ ತದುದಿತಂ ಕರ್ಮ ಸ್ವನುಷ್ಠೀಯತಾಂ ತೇನೇಶಸ್ಯ ವಿಧೀಯತಾಂ ಅಪಚಿತಿಃ ಕಾಮ್ಯೇ ಮತಿಶ್ಚಜ್ಯತಾಂ ಪಾಪೌಘ ಪರಿಧೂಯತಾಂ ಭವಸುಖೇ ದೋಷೋನುಸಂಧೀಯತಾಂ ಆತ್ಮೇಚ್ಛಾ ವ್ಯವಸೀಯತಾಂ ನಿಜಗೃಹಾತ್ ತೂರ್ಣಂ ವಿನಿರ್ಗಮ್ಯತಾಂ. ಸಾಧನ ಪಂಚಕಂಲೋನಿ 2వ ಶ್ಲೋಕಂ. ಸಂಗಃ ಸತ್ಸು ವಿಧೀಯತಾಂ ಭಗವತೋ ಭಕ್ತಿರ್ದೃಢಾಧೀಯತಾಂ ಶಾಂತ್ಯಾದಿ ಪರಿಚೀಯತಾಂ ದೃಢತರಂ ಕರ್ಮಾಸು ಸಂತ್ಯಜ್ಯತಾಂ ಸದ್ವಿದ್ವಾನುಪಸೃಪ್ಯತಾಂ ಪ್ರತಿದಿನಂ ತತ್ಪಾದುಕಾ ಸೇವ್ಯತಾಂ ಬ್ರಹ್ಮೈಕಾಕ್ಷರಮಧ್ಯತಾಂ ಶ್ರುತಿಶಿರೋ ವಾಕ್ಯಂ ಸಮಾಕರ್ಣ್ಯತಾಂ. ಸಾಧನ ಪಂಚಕಂಲೋನಿ ಪ್ರಸ್ತುತ ಅಧ್ಯಯನಂ ಚೇಸ್ತುನ್ನ 3వ ಶ್ಲೋಕಂ. ವಾಕ್ಯಾರ್ಥಶ್ಚ ವಿಚಾರ್ಯತಾಂ ಶ್ರುತಿಶಿರಃ ಪಕ್ಷ ಸಮಾಶ್ರೀಯತಾಂ ದುಸ್ತರ್ಕಾತ್ಸು ವಿರಮ್ಯತಾಂ ಶ್ರುತಿಮತಸ್ತರ್ಕೋನುಸಂಧೀಯತಾಂ ಬ್ರಹ್ಮಸ್ವೀತಿ ವಿಭಾವ್ಯತಾಂ ಅಹರಹರ್ ಗರ್ವ ಪರಿಚ್ಯಜ್ಯತಾಂ ದೇಹೇಹಮ್ಮತಿರುಧ್ಯತಾಂ ಬುಧಜನೈರ್ವಾದ ಪರಿಚ್ಯಜ್ಯತಾಂ. ಅಧ್ಯಯನ ಭಾರತಿ ಸಹಾಧ್ಯಾಯುಲಾರ, ಈನಾಡು ಸಾಧನ ಪಂಚಕಂಲೋನಿ 3వ ಶ್ಲೋಕಂಲೋನಿ 7వ ఉపదేశాన్ని అంటే వెరసి 23వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. దేహే అహమ్మతిః ఉజ్జ్యతాం దేహే అహమ్మతి రుచ్యతాం అనేటటువంటి దానిని అధ్యయనం చేయబోతున్నాం. మనము ముందు చూచినట్లు ఈ రంగుల పటంలో బ్రహ్మచర్య దశ, గృహస్థాశ్రమ దశ, వానప్రస్థ దశ వాటిని దాటి సన్యాసాశ్రమ దశలో ఉన్నాము.
ఈ సన్యాసాశ్రమ దశలో 5 ఫేజెస్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 అని కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ 5 ఫేజెస్ లో 4వ ఫేజ్ లో ఉన్నాం. ఇది జ్ఞానకాండకు సంబంధించినది. ఇక్కడ సాధకుని జ్ఞానకాండి అంటారు. ఇంతవరకు మనము 22 సోపానాలను అధ్యయనం చేసి ఉన్నాము. ఇప్పుడు 23వ సోపానాన్ని అధ్యయనం చేయబోతున్నాము. ఈ ఫేజ్ 4 లో 21 నుంచి 24 వరకు గల సోపానాలు ఉంటాయి. ఈ సన్యాసాశ్రమ దశలో ఈ ఫేజ్ 4 లో ఉన్నటువంటి సాధకుని యోగారూఢ అని అంటారు. ధ్యానము ముఖ్యమైనటువంటి అంశము. ఇది ధ్యాన యోగానికి సంబంధించినది. ముందు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే 3 ఫేజెస్ను చూసి ఉన్నాము. 21 నుంచి 24 వరకు ఉండే ఉపదేశాలు ధ్యాన యోగానికి సంబంధించినవి. ఈ దశలో సాధకుని కోరికల అలజడి 10% నుండి 0% పూర్తిగా తగ్గుతుంది. ఈ యోగారూఢునికి నిధిధ్యాసన అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సాధన. నిశ్చల తత్వము, సంశయరాహిత్యము, నిస్సంశయము ముఖ్యంగా ఇక్కడ సాధనాంశాలు. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేను పరబ్రహ్మమునే అయి ఉన్నాను అని నీ హృదయములో చక్కగా భావించుము. అహరహ గర్వ పరిచర్యతాం, నేనే గొప్పవాడను అను దురభిమానమును పూర్తిగా విడిచి అత్యంత వినయవంతుడవు కమ్ము. దేహే అహమ్మతి ఉజ్జ్యతాం, అది ఈనాటి ఉపదేశము అధ్యయనాంశం. ఈ శరీరమే నేను అజ్ఞానమును పూర్తిగా విడిచిపెట్టును, ఆత్మభావమును స్థిరపరచుకును. వచ్చే వారం బుధ జనైర్ వాద పరిచ్యతాం, పండితులతో మీరు చెప్పున్నది తప్పు, నేను చెప్పున్నదే ఒప్పు అని ఎన్నడు వాదించకుము. దేహే అహమ్మతి ఉజ్జ్యతాం అనే విషయాన్ని విశదంగా అర్థం చేసుకుందాం. రండి. దేహే అహమ్మతి ఉజ్జ్యతాం, ప్రతిపదార్థం దేహే ఈ శరీరమునందు, అహం మతి నేను అనుజ్ఞానము, నేను అనుభావన, ఉజ్జ్యతాం విడివబడునుగాక. అహం మతి ఉజ్జ్యతాం, అహం మతి ఉజ్జ్యతాం అవుతుంది. ఈ శరీరమే నేను అనుజ్ఞానమును, అటువంటి భావనను పూర్ణముగా విడిచిపెట్టవలనుగాక. శరీరమే నేను అనుకునే కంటే అజ్ఞానము వేరే ఏముంటుంది? మనకు తెలుసును, సాధన పంచకంలోని అన్ని వాక్యములలోనూ కర్తృపదము చెప్పబడలేదు. కర్మపదము మరియు క్రియాపదములు మాత్రమే చెప్పబడినవి. ఇవి గురువుగారు శిష్యులకు చేయి ఉపదేశాలు కాబట్టి నీచే లేక మీచే అనునవి కర్తృపదాలుగా చెప్పుకోవాలి. అవి లోపించాయి అయితే అవి కర్తృపదాలు అవుతాయి. దేహే అహం మతిర్ ఉజ్జ్యతాం, ద మీనింగ్ ఈజ్ దేహే ఆన్ దిస్ ఫిజికల్ బాడీ, అహం మతి ద ఐడియేషన్ ఐఆమ్ దిస్ ఆర్ ఐఆమ్ దిస్ బాడీ, ఉజ్జ్యతాం పెర్ఫెక్ట్లీ గివెన్ అప్ ఆర్ అబాండన్డ్, ఆల్వేస్ పర్ఫెక్ట్లీ గివ్ అప్ ఆర్ అబాండన్ ద ఇన్విన్సిబుల్ ఐడియేషన్ దట్ యు ఆర్ దిస్ ఫిజికల్ బాడీ, రెనౌన్స్ ద డెలిషరీ కాన్సెప్ట్ ఐఎమ్ ద బాడీ, దెన్ ఓన్లీ వన్ కెన్ ఎన్ష్యూర్ ద ఐడియేషన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్. ఇన్ సాధన పంచకం వి డూ నాట్ హ్యావ్ ద సబ్జెక్ట్ డైరెక్ట్లీ స్టేటెడ్, దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇంపరేటివ్ mood. The subject is rather implied. The subject, you or thou, is implied. Let us move forward. ఈ ఉపదేశంలో నిధిధ్యాసనను కొనసాగించి చెప్తున్నారు. ముఖ్యమైన సాధన నిధిధ్యాసనలో ఈ శరీరము నేనే అనే భావనను
విడిచిపెట్టడం. ఇది మూడు లెవెల్స్లో ఉంటుంది. మనకు తెలుసును బిఎంఐ అని, బాడీ అంటే ఈ స్థూల శరీరం అని, ఎం అంటే మనస్సు మైండ్ అని, ఐ అంటే ఇంటలెక్ట్ లేక బుద్ధి అని. ఈ మూడు స్థూల సూక్ష్మ శరీరాలు. బి ఇన్ క్యాపిటల్ లెటర్ ఆల్వేజ్ రిప్రజెంట్స్ ద బిఎంఐ. బి వెన్ వి రైట్ ఎస్ ఎ స్మాల్ లెటర్ ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ ద గ్రాస్ బాడీ. క్యాపిటల్ బి శరీరము మనస్సు బుద్ధి, స్మాల్ బి గ్రాస్ బాడీ. నిధిధ్యాసన మన శరీరముతో తాదాత్మ్యాన్ని విడవడం. దిస్ నిధిధ్యాసన హియర్ ఈజ్ రెనౌన్సింగ్ ద రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అవర్ సెల్స్. ఓన్లీ ఎ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ సాధకాస్ క్యాన్ అప్హోల్డ్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అండ్ రైజ్ అబౌవ్ దిస్ లెవెల్. దిస్ ఈస్ ద టఫెస్ట్ ఆఫ్ ఆల్ ద సాధనాస్ టు గివ్ అప్ ది బాడీ ఐడియేషన్, టు అబాండన్ ద బాడీ ఐడియేషన్. We do not belong to the body, mind or intelligence, but we belong to the indwelling Atma or Pratyek Atma. Nididhyasana to manamu ee shariramu, manasu, buddhi, leka ee sthula sukshma shariralu kaadani, manamu Pratyek Atmayani, poorthiga telusukovadam, ee shariranto tadatmyanni vidavadam, ati mukhyamaina sadhana. ఇంకా చూద్దాం. అయితే ఈ నిధిధ్యాసనతో ఏ విధంగా దేహభావాన్ని విడవగలము? హౌ టు గివ్ అప్ ద బాడీ ఐడియేషన్? వి హ్యావ్ టు సీ ద టెనెంట్ మాస్టర్ రిలేషన్షిప్. ద పర్వర్స్ కాన్సెప్ట్ ఆర్ విపరీత భావన షుడ్ బి షట్ ఆఫ్. మనము ప్రత్యేగాత్మకు చెందిన వారము. మనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు అద్దెకు ఇచ్చాము. అద్దెకు ఇచ్చిన వారు ఎవరు? ఎవరికి అద్దెకు ఇచ్చాము? బాడీ, మైండ్, ఇంటలెక్ట్. మనము మన ఇంటిని ఒకరికి అద్దెకు ఇచ్చాము. ఆ ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు, వారే బిఎంఐ. ఈ బిఎంఐ అనే కుటుంబం అసలు సొంతదారు ఎవరు? ప్రత్యేగాత్మ. అప్పుడు ప్రత్యేగాత్మ ఇంటిని సొంతం చేసుకోవాలి అంటే అద్దెకు నివాసం ఉంటున్నటువంటి బిఎంఐ అనే కుటుంబాన్ని వెళ్ళగొట్టాలి కదా. వెళ్ళగొట్టాల్సిందే, అప్పుడే సొంతదారు సొంతం చేసుకోగలుగుతారు. దిస్ ఈజ్ ఎ టెనెంట్ ఓనర్ రిలేషన్షిప్. వి హ్యావ్ ద టెనెంట్ బిఎంఐ ఇన్ అవర్ హౌస్, బట్ ద రియల్ ఓనర్ ఈజ్ ద ప్రత్యేగాత్మ. సో వి హ్యావ్ టు పర్ఫెక్ట్లీ సెండ్ అవుట్ దిస్ టెనెంట్ అండ్ ఫర్మ్లీ establish ourselves in our own house, the Pratyagatma. How do we send the tenant out? If we quarrel with him, he will not go. So, we have to use all the techniques to request and influence the tenant to vacate. Vasham nayet. Ani kada Bhagavad Gita cheptundi. Ee adhyakuna kutumbanto godava padite, yuddham cheste, పరుషంగా మాట్లాడితే వాళ్ళు వెళతారా? వెళ్ళరు. నయాన్నో భయాన్నో బతిమాలి వాళ్ళను నెమ్మదిగా నడిపించాలి బయటకు. ఒక్కసారి వాళ్ళు వెళ్ళిన వెంటనే తలుపు మూసేసి మనము ఇంటిని సొంతం చేసుకోవాలి. ఈ విపరీత భావన పోతుంది, ఆ అద్దెకుండేవారు వెళ్ళిపోతారు, మనము మన ఇంటిని సొంతం చేసుకుంటాము. ఎవరు సొంతం చేసుకుంటారు? ప్రత్యేగాత్మ సొంతం చేసుకుంటుంది మనని. మనమే ఇల్లు. నిధిధ్యాసతో మనము మన సొంత ఇంట్లో పాతుకుపోయిన అద్దెకుండే కుటుంబాన్ని వెళ్ళగొట్టాలి. ఇంకా చూద్దాం. వి హ్యావ్ టు ఎగ్జామిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద బాడీ ఐడియేషన్ అండ్ స్లోలీ గెట్ రిడ్ ఆఫ్ దట్ ఐడియేషన్. క్లింగింగ్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఈజ్ అన్ అన్సీన్ కాజ్ హార్డ్ టు డీల్ విత్. హవెవర్ it is easier to deal with the seen effects of clinging. Being visible, they are easier to rectify. Being visible, they also cannot fool us by telling a lie. They cannot be disguised and cannot be denied. Not only can we see them, but those around us also can see them pretty well too, perhaps more clearly than we can do. What are these? That's what we are looking in this particular slide.
The unseen cause has six army chiefs that protect their interests. It is these chiefs that we need to wage a war against. The first three are the brigadiers that are extremely powerful. See here in red color, the Kama, Krodha and Lobha. These are lust, anger and greed in English. The other three are lieutenants. These are of a lower level dangerous persons. They are the Moha, Mada and Matsarya. These are termed as delusion, pride and envy respectively. Bhagavad Gita speaks of the brigadiers as Kamakrodha Lobhas being the root cause of all our wrongdoing. That we will see in the next slide. Ikkada Bandipotu Dongalu Aruguriki Manamu Vasham Aipoyam. Kamamu, Krodhamu, Lobhamu. Trividham Narakasyedam Dvaram Nashanamatmanah. Kamakrodha Tatha Lobhah. Tasmadyetatrayam Chajet. అన్నది గీతావాక్యం. ఈ ఎర్రటి ఎరుపు రంగులో కనిపిస్తున్న ఈ కామక్రోధ లోభాలున్నాయే, ఎర్షడ్ వర్గాలలో ఉన్నటువంటి ఈ ముగ్గురు ముఖ్యమైనటువంటి బ్రిగేడియర్స్. వీరితో మనము పోట్లాడి యుద్ధం చేసి వీరిని బయటకు వెళ్ళగొట్టాలి. బాడీ ఐడియేషన్ వెళ్ళగొట్టాలంటే బాడీ ఐడియేషన్ కనపడదు కదా. బాడీ ఐడియేషన్ ఈజ్ అన్సీన్. కనిపిస్తున్నది ఏమిటి? ఈ కామక్రోధ లోపాలు. ఇక వారికి సబార్డినేట్ గా ఉండి బయటకు పోయి అన్ని పనులు చేసి ఈ కామక్రోధ లోపాలను బాగా మనలో నర్చర్ చేసేవారు మోహము, మదము, మాత్సర్యం. వారిని కూడా వెళ్ళగొట్టాలి. ఈ విధంగా మనము ఈ సిక్స్ ఇంటర్నల్ రోబర్స్ ఆర్ అర్షడ్ వర్గాలను బయటకు వెళ్ళగొట్టాలి. నౌ let us see a little bit about each one of these. If proper caution is not taken, sexual urge or lust for any sadhaka can become very troublesome, since this is one of the strongest urges of nature. Lust is the brigadier who is the last one to leave the body that is being stormed. And this lust, remember, is not related to the age. No age is exempt from lust. Lustful imaginations are the efforts to become aware of and destroy. The second important one is the anger. This is another major natural tendency, another brigadier which we have to send him away, drive him away. Again, the mind is its seat. When we are laying siege on the stronghold of desire, its self-sustaining mechanism flares up as fury, as the effects of anger. These tell us how we stand in relation to anger. The third one, of course, is the greed. Compulsive cravings, either for food, money, power, people, relationships, etc., can be very troublesome. They are very hard to destroy. Again, brigadiers, some pebbles of cravings can soon become boulders of desires. We can measure their effects easily by the amount we eat, by our bank balances, by our possessions, by our clinging to our relationships and kith and kin. The pride, delusion and jealousy are the lieutenants and have an executive function and serve as the handmaidens of the three brigadiers. The above big six are the army staff of the body identification. Body identification has to be resolved into these six. Their task is to fight tooth and nail to maintain the body idea within. They represent the strongest forces of nature. Intellectual pride here is much more dangerous, as we have seen in the previous Upadesa. That should be specifically dealt with in this step. Aharah garva parichajyatam అని చెప్పినప్పుడు ఈ వేదాంత సంబంధమైన ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి ఈ గర్వం ఉందే, అన్ని గర్వాలను మించినటువంటి గర్వం, దానిని తొలగించడం కష్టం. ఈ నిధిధ్యాసన అనేటటువంటి మార్గం ద్వారా
ఈ లోపల ఉన్నటువంటి ఆరుగురు అంతఃశత్రువు వారిని బయటకు వెళ్ళగొట్టాలి. అందులో ముగ్గురు చాలా ముఖ్యమైన వారు, వారే కామక్రోధ లోపాలు. మిగతా ముగ్గురు వాళ్లకు అసిస్టెంట్స్గా పనిచేస్తారు. వాళ్ళను కూడా మనము పంపించాలి బయట. దేహాత్మ బుద్ధి పోయిందో లేదో ఎలా తెలుస్తుంది? ఎవరినైతే ఈ ఆరుగురు దొంగలు పట్టుకోలేదో, ఎవరి నుంచైతే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పూర్తిగా విడనాడి వెళ్ళిపోయాయో వారు దేహాత్మభావం లేనివారు. దేహాత్మభావం నశించిన వెంటనే ఆత్మభావం నెలకొంటుంది. వెలుగు రావడానికి చీకటిని వేరే చీపురు పెట్టి తొయ్యక్కర్లేదు, లైటు వేస్తే చాలు వెలుగు వస్తుంది. ఈ ఆరుగురు దొంగలు పోయిన వెంటనే ఆత్మభావం స్థిరపడుతుంది. ఇదే నిధిధ్యాసనలోని సాధన. ముందు స్లైడ్లో చూశాము కదా దేహాత్మభావాన్ని ఎలా గుర్తించాలో. ఈ అరిషడ్వర్గాలు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు విజృంభించి కనిపిస్తూ ఉంటే దేహాత్మభావం బాగా పాతుకుపోయిందని తెలుస్తూ ఉంటుంది. క్రమేణా వాటి ఉద్ధృత తగ్గుతూ ఉంటే దేహాత్మభావం నశించి ఆత్మభావం ఏర్పడుతుందని తెలుసుకున్నాము. ఇదే ప్రహ్లాదుడు తండ్రితో భాగవతంలో అంటున్నారు. లోకములనియు గడియలో నజయించిన వాడవు ఇంద్రియానికము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుంజేయు ఈ ఫికర శత్రులారుర ప్రభినుల జేయుము ప్రాణికోటిలో నీకు విరోధిలేడొకడు నేర్పున జోడుము దానవేశ్వర. ఎందువల్ల కలుగుతున్నాయి ఈ దేహభావము? ఎందువలన ఏర్పడుతుంది? డెల్యూషన్ లేక మోహము, భ్రాంతి. దీనికి రెండు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. తమోగుణం నుంచి ఏర్పడినటువంటి ఆవరణ శక్తి, రజోగుణం నుంచి ఏర్పడినటువంటి విక్షేప శక్తుల వలన మనము ఈ మోహము, భ్రాంతి, డెల్యూషన్లో పడుతున్నాము. ద షీల్డింగ్ పవర్ ఆఫ్ తమోగుణ అండ్ ద డిస్టార్టింగ్ పవర్ ఆఫ్ ద రజోగుణ. దీస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎక్స్టెన్సివ్లీ అర్లియర్. సో ఇఫ్ వీ కమ్అట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ we will be easily able to win over these six enemies, internal enemies. Shankaracharyula vari viveka chodamandi lo 144th shlokam em cheptundo chuddam. bhanu prabha sanjanita prapantihi bhanum tirothaya vijrumbhate yatha atmojitaham kritiratma tattvam తథా తిరోధాయ విజృంభతే సదా. సూర్యుని యొక్క కిరణముల వేడిమికి నీరు ఆవిరి అయి మేఘమవుతుంది. అటువంటి మేఘము ఆ సూర్యుడినే కప్పేసి సూర్యుడు లేడా అన్నట్టు అనిపిస్తుంది. ఏ ఆత్మ చైతన్యం వలన ప్రచోదితమవుతున్నటువంటి ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఆ ఆత్మనే కప్పేస్తున్నాయి అని చెప్తున్నారు శంకరుల వారు. నిజమే కదా, మంచి ఉపమానం. బ్రహ్మాను చింతనం అనేటటువంటి శంకరుల వారి మరొక గ్రంథంలో అహం ఏవ పరం బ్రహ్మ నచహం బ్రాహ్మణ పృథక్ ఇత్యేవం సముపాసీత్ బ్రాహ్మణో బ్రహ్మణి స్థిత. అహం ఏవ పరం బ్రహ్మ, నేనే ఆ పరబ్రహ్మను. నా చ అహం బ్రహ్మణ పృథక్, నేను ఆ బ్రహ్మ కంటే వేరు కాదు. ఇత్యేవం ఈ విధముగా సముపాసీత్ బ్రహ్మణో బ్రహ్మణ స్థిత. ఆ భావనలో ఉన్నప్పుడే మనము బ్రహ్మ పదార్థంలో స్థిరముగా నిలబడతాము, అంటే మనమే ఆ బ్రహ్మమని తెలుసుకుంటాము అంటూ బ్రహ్మాను చింతనలో చెప్పారు. ఇక్కడ మరికొంచెం వివరణ చూద్దాం. సంగము లేక అటాచ్మెంట్ అంటే జాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే అన్నారు కదా, ఆ విధంగా అధికమైన అభిలాష, ఆసక్తి ఎప్పుడైతే ఏర్పడతాయో ఆ సంగము వలన
కోరికలు జనిస్తాయి. కామము లేక కోరిక, ఈ కోరికలు తీరితే లోభము నాకే కదా తీరిందనేటటువంటి మదము ఏర్పడతాయి. లోభం అంటే ఇంకా కావాలి అనే గ్రీడ్ ఏర్పడతాయి. తీరకపోతే క్రోధం జనిస్తుంది. ఇంకొకరికి ఆ కోరికలు తీరితే మనకు తీరలేదంటే వారిపై మాత్సర్యం జనిస్తుంది. ఈ విధంగా కామము నుంచి పుట్టినటువంటివే క్రోధము, లోభము, మదము, మాత్సర్యము. ఈ నాలుగు గుణాలు కామంతో కలిసి ఎప్పుడైతే ఉంటాయో అది సమోహం, అంటే పూర్తిగా మోహంలో పడిపోతుంది. ఆ సమోహం వలన స్మృతి విభ్రమం, అంటే స్మృతి పూర్తిగా చెడిపోతుంది. స్మృతి ఎప్పుడైతే చెడిపోయిందో విచక్షణ జ్ఞానం చెడిపోయి మానవుడు నాశనానికి పాలవుతాడు. అందుచేత ఈ ఆరుగురు గజదొంగలు, సిక్స్ ఇంటర్నల్ ఎనిమీస్, వేరువేరు కాదు. ఒక దాని నుంచి మరొకటి ఒక ఫ్లో చార్ట్లా అలా జనిస్తాయి, చివరికి నాశనానికి దారితీస్తాయి. అందుచేత మనము మనసు నుంచి ఈ కామములను త్యజిస్తే మిగతావి ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. అదే కామే మధ్యస్థ్యజ్యతాం అన్నమాట. ది సిక్స్ ఇంటర్నల్ ఎనిమీస్, ది స్టార్టింగ్ పాయింట్ ఈస్ ద అటాచ్మెంట్ విత్ థాట్స్. థాట్స్ విచ్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద మైండ్ రిపీటెడ్లీ, ఇఫ్ ద హ్యాపన్, ది ప్రొడ్యూస్ వాట్ ఇస్ కాల్డ్ ది అటాచ్మెంట్ ఆర్ ద సంగ, విచ్ విల్ ఇంప్రింట్ ది కామ ఆర్ డిజైర్ టువర్డ్స్ ద డిజైర్డ్ ఆబ్జెక్ట్. దిస్ కామ ఇఫ్ ఫుల్ఫిల్డ్, ఇట్ కెన్ ఐదర్ లీడ్ టు గ్రీడ్ ఆర్ లోభ, ఆర్ ఇట్ కెన్ లీడ్ టు ఈగో ఆర్ మద. ఇఫ్ ఇట్ ఇస్ అన్ఫుల్ఫిల్డ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ రేజ్ ఆర్ క్రోధ అండ్ ఆల్సో ది మాత్సర్య ఆర్ ఎవరేజ్ ఆర్ జెలసీ ఆన్ దోస్ ఫర్ హూమ్ దీస్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. దస్ కామ బిగెట్స్ క్రోధ అండ్ లోభ యాజ్ ద మెయిన్ ప్రోడక్ట్ అండ్ మాత్సర్య అండ్ మద యాజ్ ది బై ప్రోడక్ట్. So when all the five, kama, krodha, lobha, matsarya, mada are in place, that leads to samoha, clouding of the consciousness. Once the clouding of the consciousness is there, the discriminative ability will be lost, smriti vibhrama, and from there we will lose our intellectual capacity to act correctly, which results in annihilation or total downfall. Let us see further. అమృత బిందు పరిషత్తులోని ఈ శ్లోకాన్ని చూద్దాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మనస్సు ఐహిక వాంఛలతో, దేహ సంబంధమైనటువంటి కోరికలతో, అలజడులతో, అహంకార మమకారాలతో లంపటం పెట్టుకున్నప్పుడు అది బద్ధాన్ని కలిగిస్తుంది. విషయాసక్తమైన మనస్సు బద్ధాలనే కొని తెస్తుంది. ఎప్పుడైతే మనస్సు విషయాసక్తం కాదో, ఆత్మబుద్ధితో ఉంటుందో, సత్సాంగత్యాన్ని కలిగి ఉంటుందో, సత్ అనే ఆ పరమాత్మ కోసం పరితపిస్తుందో, ముముక్షత్వాన్ని ఆకాంక్షిస్తుందో, అలాంటి మనసు నిర్విషయమై ముక్తికి దారితీస్తుంది. కనుక ఈ మనుజులకు బంధమైన మోక్షమైన మనస్సు వలననే కలుగుతుంది. మనస్సు విషయాసక్తమై ఉంటే బంధము, విషయ వాంఛలను వదిలి సత్తుతో కలిసి ఉంటే అది ముక్తి. అమృత బిందు పరిషత్, ఎ బ్యూటిఫుల్ శ్లోకం. This very mind, when it is associated with all the worldly mundane things and the ego, I and me and the mindness, and never leaves the body ideation, such a mind is certainly the seat of fetters, the seat of all bandha. When the same mind, when it disentangles itself from the worldly things and concentrates on inner development, and the Atmabhava or Satsangatya, and it becomes devoid of Vishayas, such a mind will certainly will pave way for liberation. So for the beings here, it is the mind
that can be a force which can bind them ever in the world of transmigration, or which can liberate them out of this transmigration. An excellent slokam for us to implement. Manohi dvividham proktam shuddham cha asuddham eva cha asuddham kama sankalpam shuddham kama vivarjitam. Ani kada slokamu Maitreya Upanishadulo chittameva samsaram. Mind is twofold, looking outward and looking inward. The senses and the mind always try to run outward towards the people and towards the world. Looking inward is very subtle and it is proactive. People who have an inward look, they see the world as an appearance and not as real. బాహ్యవృత్తి అంతర్వృత్తి. ఉన్నది ఒకటే మనస్సు. బాహ్యవృత్తి కలిగి ఉంటే అశుద్ధము. అశుద్ధం కామ సంకల్పం, బాహ్యవృత్తి కలిగి ఉండడం. శుద్ధం కామ వివర్జితం. కామక్రోధలోభమోహ మదమాచ్చర్యాలు అనేటటువంటి దేహభావం లేకుండా ఉండడమే అంతర్వృత్తి. అటువంటి మనసే శుద్ధమైనది. మన సంస్కారము, మనము బాహ్యవృత్తి కలిగి ఉన్నామా అంటే దేహభావంతో ఉన్నామా, కామక్రోధాదులతో సతమతమవుతున్నామా, లేక కామక్రోధాదులను నిర్జించి జయించి అంతర్వృత్తితో మనసును శుద్ధంగా ఉంచుకుంటున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇక్కడ ఈ వలయంలో చూపించబడింది. మనకు ద ట్రూ సెల్ఫ్ ఆర్ క్యాపిటల్ ఐ, అంతరాత్మ, అసలు నేను ఉన్నది. దానిని మరచి గ్రాస్ సెల్ఫ్ ఆర్ స్మాల్ ఐ ఆర్ శరీర భావన, ఈ చిన్ని నేను అనుకుంటున్నాను. ద ట్రూ ఐడి ఈస్ ఫర్గాటెన్ అండ్ ద ఫాల్స్ ఐడి ఈస్ ఎవర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దట్ ఈస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యస్. బ్రహ్మన్ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ టు బి సెర్చ్డ్ అవుట్ సైడ్ ఆర్ రీచ్డ్ ఆర్ అప్టైన్ ఆర్ రియలైజ్డ్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ నాట్ బై బాహ్యవృత్తి. వీఆర్ దట్ వెరీ బ్రహ్మన్ హియర్ నౌ అండ్ ఇన్ దిస్ వెరీ ఫామ్. టైమ్, ప్లేస్ అండ్ పర్సన్ ఆర్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇన్ దిస్ టైమ్ నౌ here in this place and in this person in this very form. When that is available, when we avoid the bahya vritti and turn the mind towards the antar vritti, when we win over the six dangerous force of ours and we get into the inward look or understanding the true self or capital I. ikkada chudandi మనకి నిపుణత అంటే ఏమిటి? దేహబుద్ధి, ఈగో సెంట్రిక్ మైండ్ ఓరియంటెడ్, ఇంద్రియ ఓరియంటెడ్ మైండ్ పెక్డ్ ఇంటెలిజెన్స్. ఆత్మబుద్ధి, మైండ్ ఈజ్ క్వైట్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఈజ్ టువర్డ్స్ ద ఆత్మ అండ్ ఆత్మ ఈజ్ ఏబుల్ టు అడ్రస్ ద ఇంటెలిజెన్స్. దట్ ఈస్ గాడ్ సెంట్రిక్, పరమాత్మ సెంట్రిక్, సోల్ సెంట్రిక్ ఆత్మబుద్ధి. ఇంద్రియాలు బహిర్ముఖములు, నిర్మాణంలోనే అసంపూర్ణములు. ది ఇంద్రియ పర్సెప్షన్స్ కెన్ నెవర్ బి పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సిట్ ఇన్ ఎ ట్రైన్, యు సీ ద ట్రీస్ ఆర్ మూవింగ్ బ్యాక్వర్డ్ అండ్ ద మూవింగ్ ట్రైన్ వెన్ ద ట్రైన్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. ఆర్ ద మూవింగ్ బ్యాక్వర్డ్? నో. యు లిసన్ సంథింగ్, యు ఇంటర్ప్రిట్ సంథింగ్ బికాస్ ఆఫ్ ద ఇన్ఎబిలిటీ టు ప్రాపర్లీ కాంప్రహెండ్. అహంకారం అనేటటువంటిది ఎప్పుడు ద ఈగో అలాంగ్ విత్ ద మైండ్ tries to go out in search of pleasures, completeness and all that. Bahya unmukhata. Karmalu bahirmukhanga potai. Eppudaithe manam loving, spontaneous, willing and cheerful nature kavalanukuntamu, we have to shun the dehatma buddhi. Tell the mind, shut up, you don't disturb me, I am the soul and I am towards the soul and I have to go towards that.
and cultivate the Atmabuddhi. This setting up the mind or quietening the mind is really the cause for the beautiful happiness. The cause for unhappiness is egocentric nature. The cause for happiness or Purnananda, Parpurnananda, is to be towards the Atmabuddhi or towards the soul-centric. Okay? So what we have to understand now is, if we want to be devoid of unhappiness, we have to cut off the Dehatmabuddhi and do not allow the Indriyas, both Karmendriyas and Jnanendriyas, and the mind to rule over us. We should not become a slave of the mind. Intellect should be the master of the mind. Then all the noise from the mind is cut off and quietened. A quietened mind is a paradise. That itself is Swarga. In such a situation, the Buddhi is perfectly under control of the, under the guidance of the soul, and the soul can be a sort of experienced or achieved, or the Niravadika Ananda can be achieved. ఇక్కడ చూడండి, ఆత్మ అనాత్మ. అనాత్మ ఏది, ఆత్మ ఏది అంటే పోయిన వారం మనం చక్కగా విశ్లేషించుకున్నాం. ఆత్మేచ్ఛ వ్యవసీయతం అన్నప్పుడు అనాత్మను ఆత్మను శృతి ప్రమాణాలు, స్మృతి ప్రమాణాలు, ప్రకరణ గ్రంథాల ప్రమాణాలతో వివరించుకున్నాం. మనకు సాధారణంగా దేహమే మనము అనిపిస్తుంది. బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ అలాంగ్ విత్ ద ఇంద్రియస్ ఇస్ ద స్మాల్ ఐ or the Dehatma Buddhi, that is Anatma. This is also called ego or egotism or Ahankara. With that associated is the Mamata or minus. So, I and me, I and mine. Nenu, Nadi. Ahankaramu, Mamakaramu. Ivanni BMI, Deha Indriya Mano Buddhulato. దేహేంద్రియ మనోబుద్ధులతో మన మన ఐడెంటిఫై చేసుకోవడం వలన, అనాత్మతో మనము మనను గుర్తించుకోవడం వలన మనకు ఏర్పడేటటువంటి స్మాల్ ఐ. ఇక ఆత్మ లేక ప్రత్యక్ ఆత్మ ఇస్ ద క్యాపిటల్ ఐ, విచ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ మేకింగ్ అస్ ఎక్స్పీరియన్స్ ద హోల్ వరల్డ్ త్రూ అవర్ బాడీ, ఇంద్రియస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. And that is the consciousness or the Atman. This is denoted in scriptures as Aham. Aham Brahma Asmi. Akkada Aham ante Ismalayam kaadu. Ahankaram ani kaadu. Aham ante Atma. Pratyagatma. Capital I ani artham. Okay? I am the Atman. Aneta 20 concept is Atman. It is not becoming something, but being as Atman. And that is associated with na mama, not mine. Nothing related to the body, mind, or the intelligence, or the indriyas belong to me, belong to the Atman. Na mama. Whereas in the Anatman, everything is mama, mine, minus mamata. In the Atman, nothing is mama. So it is na mama. You see here, there is a baby looking himself in the mirror. There is a real baby and a reflected baby in the mirror. The whole world is like a reflection of the Paramatma in the mirror. The reflected image is virtual, unreal, cannot be grasped, and doesn't have an existence without the real baby in front of the mirror. The real baby is the Atma, and the reflected consciousness is the whole world, including our body, mind, indriya, kama. This is what ide manaku vishwam darpana drushyamana nagari anetatvanti dakshinamurti shlokamlo manaku bodhisthar. This is called the drishti srishti vadam. The Anatman and the Atman, they look alike, okkalage untai. అంచేతే ఈ మిస్టేక్ అవిద్య లేక మాయ వలన. అగైన్ ది అవిద్య అండ్ మాయ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఆత్మన్. బికాస్ ఆఫ్ దాట్ వి ఆల్వేస్ మిస్టేక్ అవర్ సెల్స్ యాజ్ ద బిఎంఐ ఆర్ దిస్ దేహ ఇంద్రియ మనోబుద్ధి. మనము అవిద్య లేక మాయ వలన
ఈ శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ఏవైతే ఉన్నాయో అవే నేను అనేటటువంటి అనాత్మనే నేను అని భావిస్తూ ఉంటాయి. కానీ నిజానికి ఆత్మ లేనిదే ఈ అనాత్మ పనిచేయదు, అనాత్మ ఉండదు. కాబట్టి సత్యమైనటువంటిది ఆత్మ, అనిత్యమైనటువంటిది అనాత్మ. సో దేహాత్మ బుద్ధి అంటే ఏదైతే మిథ్యయో, ఏదైతే సత్యం కాదో, ఏదైతే నిరంతరం కాదో దానినే నిజమనుకుని భావించడం. అంటే ఈ మిర్రర్లో ఆ ఇమేజ్గా ఉన్నటువంటి బేబీయే నిజమైన బేబీ అనుకోవడం. ఆత్మ అంటే ఆ నిజమైన బేబీ మిర్రర్కి ఎదురుగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ బేబీని తెలుసుకోవడం. దాని వలననే ఈ ప్రతిబింబం ఏర్పడుతోంది, అది లేనిదే ఈ ప్రతిబింబం లేదు అనేది తెలుసుకోవడం. కానీ చూడడానికి అనాత్మ ఆత్మ అనే మనకు భ్రమ కొలుపుతుంది. అనాత్మ ఆత్మను వేరు చేసి చూడడం కష్టం. అందుకే ఈ సాధన అంట. ఒక చిన్న కథ చెప్పుకుందాం. రామాయణంలో రాముడు సుగ్రీవుడు చక్కగా స్నేహం చేశారు. శ్రీరాముడు వాళ్ళని నిర్మూలించి నేను కిష్కింధాధిపతిని చేస్తానని ప్రామిస్ చేస్తాడు. మళ్ళీ ఒకసారి యుద్ధానికి వాళ్ళని పిలవమంటాడు. వాళ్ళు సుగ్రీవుడు యుద్ధం చేస్తుంటే రాముడు దూరం నుంచి చూస్తూ మొదటి రోజు ఏమీ చేయకుండా ఊరుకుంటాడు. వాలి సుగ్రీవుడిని చింత కొట్టేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి రాముడి దగ్గర, ఏమయ్యా రామయ్య నీవు నన్ను ఏదో రక్షిస్తానని వాలిని మా అన్నను చంపుతానని చెప్పావే, ఏమి చేయకుండా వదిలేసావు, నన్ను చిత్తక బాధేశాడు అంటూ మొరపెట్టుకుంటాడు. అయ్యా నీవు నీ అన్న చూడడానికి ఒక్కలాగే ఉన్నారు, ఎవరు నీవో ఎవరు మీ అన్నయ్యో గ్రహించడం కష్టమైపోయింది అంటూ చెప్తాడు. మరునాడు సుగ్రీవుని మెడలో ఒక పూలమాల వేయడం, ఆ పూలమాలను చూసి భగవంతుడైనటువంటి రాముడు గుర్తించడం జరుగుతుంది. అంటే ఏమిటి, ఆత్మ అనాత్మ అనేవి వాలి సుగ్రీవుల్లాగా ఒక్కలాగే ఉంటాయి. ఆత్మను గుర్తించాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక సాధన, ఒక పట్టుదల ఉంటేనే ఆత్మ ఏదో గుర్తించగలం. ఈ అనాత్మ ఏం చేస్తుంది, వాలి అనాత్మ అనుకోండి, వారికి ఎదురుగుండా ఏ పవర్ వచ్చినా దానిలో ఉన్నటువంటి పవర్ని 50% లాగేసుకుంటుంది. ఈ అనాత్మ ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం కలగకుండా మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన శక్తిని లేక ఆత్మత్వాన్ని మరుగుపరిచి ఎప్పటికప్పుడు దానిని దొంగలాడేస్తూ ఉంటుంది. దీనికి కారణం అవిద్య లేక మాయ. ఇదే వాలి సుగ్రీవుల వృత్తాంతంలో ఉండేటటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక భావం. ఈ వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా వాలి అనాత్మ అవుతే సుగ్రీవుడు నిజమైన ఆత్మ అనుకుంటే ఆ రెండు ఒకదానికి ఒకటి లుక్ ఎలైక్స్ అంటే ఒకే విధంగా మనకు భ్రమ కలుగుతూ భాషించేవి. ఆత్మను తెలుసుకోవడానికి లేకుండా ఈ శరీరమే నేను అనేటటువంటి భావనను మనకు నిరంతరం కలిగేటట్టు చేసేది అంటూ తెలుసుకోవాలి. ఎదగడము లేక ఎరుక, ద రియల్ ఎసెంట్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ టు ఎ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ టు ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ సెల్ఫ్లెస్నెస్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఇన్నర్ సెల్ఫ్. మిక్కిలి స్వార్థపరత్వము, దాని నుండి బయటపడి స్వార్థ చింతనము, స్వార్థ చింతనము నుండి బయటపడి సంపూర్ణ నిస్వార్థత, దానిని దాటి ఆత్మానుభవాన్ని పొందడమే నిజమైన ఎరుక. కాన్షియస్ స్పిరిచువల్ లైఫ్ బిగిన్స్ వెన్ గాడ్ ఓరియంటేషన్ స్టార్ట్స్ సరెండరింగ్ ఈగో వాలంటరీలీ అండ్ నాట్ బై కంపల్షన్. ద ఫస్ట్ ఫుట్ ఆన్ ద డోర్వే టు ద భక్తి యోగా ఈజ్ సరెండరింగ్ ద ఈగో and orienting ourselves to the God and doing without any selfish intent. Karma Yoga perfected and then that carves the Bhakti Yoga. Chinmaya's teaching, serve, love, give, purify, realize and ultimately dissolve. Thank you very much for your patient listening. With this we close our adhyayana of today and we'll meet again next week. Andarki namaskaralu, swasti. Prarthana slokalato muginchukundam. Na bhumir na toyam na tejo na vayur na kham nendriyam va na tesham samuhah.
అనైకాంతికత్వాత్ సుషుప్తైక సిద్ధః తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం నవర్ణానవర్ణాశమాచారధర్మా నమే ధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాచ్య సహానాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం న మాతా పితా వా న దేవా న లోకా న వేదా న యజ్ఞ న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదే మతం వా విశిష్టానుభూత్య విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం న చోర్ధ్వం న చాధో న చాంతర్ న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాపరాదిక్ ద్వ్యాపకత్వాదఖండైకరూపః తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం న శాస్త్రా న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధో వికల్పా సహిష్ణుః తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం తదేకో వశిష్టః శివః కేవలోహం